సో ఇక్కడ సరే పెళ్లి యోగం గురించి మనం ఇంకొకసారి సెలబ్రిటీస్ విషయానికి వస్తే ఇందాక మనం హీరోలకు సంబంధించి చాలా మాట్లాడాము అంటే హీరోస్ హీరోస్కి సంబంధించి ఇక లో కూడా అనుష్క గారు మనకి అంటే టాప్ ప్లేస్ లో ఉంటారు మోస్ట్ అంటే నేను అది పెళ్లి పరంగా ఎక్కువగా మాట్లాడుకునే విషయాలలో అనుష్క గారు కొంచెం టాప్ ప్లేస్ అనుష్క గారికి పెళ్లి మ్యారేజ్ లైఫ్ అంటే వైవాహిక జీవితానికి సంబంధించి ఫెయిల్యూర్ జాబితాలో ఉండబోయే వాళ్ళు ప్రభాస్ నయనతార అనుష్క రష్మిక మందన్న వీళ్ళందరూ ఫెయిల్యూర్ జాబితాలో ఉంటారు మ్యారేజ్ అయినా మ్యారేజ్ అయినా ఫెయిల్యూర్ జాబితాలో ఉంటారు ఫెయిల్యూర్ జాబితాలో ఉంటారు వాళ్ళ జాతకంలో గురువు నీచంలో ఉండదు అందరికి సమంత వీళ్ళందరి జాతకంలో గురువు నీచం సో నీచంలో గురువు కానీ కుజుడు కానీ ఉన్నప్పుడు ఆరులో కుజుడు కానీ గురువు కానీ ఉన్నప్పుడు వాళ్ళకు సంసారిక సుఖం అనేది ఉండదు సంసారిక సుఖం అంటే ఒక ఒక హస్బెండ్ ప్రేమ ఒక వైఫ్ ప్రేమ ఇది వాళ్ళ జాతకాల్లో ఉండవు సో బేసిక్గా ఎవరైనా సరే లగ్నాథ్ నుండి ఆరవ స్థానంలో రా కుజులు శని గురువులు అండ్ పన్నెండవ స్థానంలో కుజా శని గురువులలో కుజా గురువు శుక్రులు ఎవరున్నా వాళ్ళకు సంసారిక సుఖం ఉండదు అంటే ఇంకా మే మిగతా గ్రహాల కాంబినేషన్ కూడా చూస్తాము బట్ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు సమంత అంతే సమంతకు శని దృష్టి కుజుడి మీద ఉంది కుజుడు వ్యయంలో ఉన్నాడు అట్లనే రష్మిక మందన్నకు గురువు వ్యయంలో ఉన్నాడు అట్లే ప్రభాస్కు గురువు వ్యయంలో ఉన్నాడు నయనతారకి గురువు కుజుడు వ్యయంలో ఉన్నారు ఆమెకు అసలు పెళ్ళి అనేది వచ్చిరాదు అంటే పెళ్ళి చేసుకోగానే ఏదో ప్రాబ్లం వస్తుంది ఆమెకు సో పెళ్ళి అనేటువంటి దానికి దూరం ఆమె ఎంగేజ్మెంట్ వరకే నడుస్తుంటుంది సో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు సో ఇలాంటి జాతకాలు చాలా ఉంటాయి ఇప్పుడు నయనతార గారి విషయంలో అంటే ఇప్పుడు పరంగా సెకండ్ టాపెస్ట్ ఆమె నాలుగున్నర కోట్లు తీసుకుంటుంది హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్టు ఆరు కోట్లు రష్మిక మందన్న నాలుగున్నర కోట్లు నయనతార అండ్ లాంగెస్ట్ మొత్తం ఇండియన్ హిస్టరీలో లాంగెస్ట్ కెరియర్ నడిపినటువంటి వ్యక్తి అమ్మాయి నయనతార 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 ఒకతే స్టిల్ ఈరోజు కూడా రెండు వేల రెండులో వచ్చి ఒక న్యూస్ లీడర్గా వచ్చి ఈ రోజు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు అమ్మ సో వీళ్ళందరి జాతకం కూడా రెండు ఇరవై నాలుగు క్లోజ్ అంటే ఇరవై నాలుగులో మనకు నయనతార సమంత రష్మిక మందన్న పూజా ఎగ్డే ఈ బ్యాచ్ అంతా ఇరవై నాలుగు క్లోజ్ అయిపోతుంది మళ్ళీ కొత్త తరం వస్తుంది అక్కడ వేరే వాళ్ళు వస్తారు అమ్మాయిలు హీరోయిన్లు